గుడ్ ఈవినింగ్ అండి, నేను మీ ప్రిస్కిల్లాని. బాగున్నారా మీరు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే మరి మన యొక్క కట్లపొయ్యి మీద ఒక రెసిపీ అయితే తయారు చేయబోతున్నాం. మరి చాలా మంది అడుగుతున్నారండి, మరి ఇదిగో అండి బీఫ్ కర్రీ అండి. బీఫ్ కర్రీ అండి. మరి వండుతున్నారు ఇప్పుడు మన ఇదిగో తల్లిగారు మరియమ్మ గారు ఉన్నారు. మరి ఆవిడ చేత అయితే మనం వండిద్దాం. బాగా వండుతారు, పాతకాలపు పద్ధతుల్లో వండుతారు కాబట్టి మరి మరియమ్మ గారి చేత వండిద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలమ్మా? టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కారము, పసుపు, మసాలాలు, ఉప్పు, నూనె, కొత్తిమీర. పొయ్యలకిచ్చారు కదా? ఎలుగిచ్చాము. ఇప్పుడు పెట్టుకోండి మరి. బాగుంది, మాంసం వేసానండి, పొయ్యి మీద పెడుతున్నాను. మధ్యన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేస్తా. ముందు మాంసం సట్లో వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి, అప్పుడు ఉడుకుతా ఉంటది. ఉడికిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్ని వేసుకోవాలి. మంట అది చాలా బాగా వస్తుందండి. అది ఒక కూర అయితే ఉడికింది, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నా. అంటే నూనె ఇప్పుడు పోయారు అన్నమాట. మగ్గిన తర్వాత నూనె అవన్నీ వేసిన తర్వాత బాగుంటది. అంటే మాంసం ముందు కడుక్కున్న తర్వాత, ఉడికించుకున్న తర్వాత ఉడుకుతా ఉండగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. టమాటాలు వేస్తాను, ఇప్పుడు టమాటాలు వేస్తాను. ఉప్పు వేస్తాను. నూనె ఇప్పుడే పోసేయాలా? ఇప్పుడే పోసే. టమాటాలు వేసిన తర్వాత నూనె పోసేయాలా? ఒకసారి తిప్పుకోవాలి. అంటే మొక్క చల్లుకుని చేస్తే తన తినేవాళ్ళు అమ్మా. ఇది ఈ కూర, ఈ కూర గుజ్జు గుజ్జుగా వండుతా. ఒక్కోసారి చేర పెడతా మనం మాసం కూర, చేర పెడతా తినేవాళ్ళు. బాగుంటది, బాగుంటది. అక్కయ్య వస్తేనే బాగుంటది, అక్కయ్య వండితేనే బాగుంటది. మా తోడు కాళ్ళు వండితే బాగోదు అనేవాళ్ళు. ఎడత వచ్చేవాళ్ళు మా తమ్ముళ్ళు అందరూ. మంగళగిరి నుంచి పట్టుకొచ్చామండి ఇవన్నీ కూరను తాకి. మంగళగిరి స్పెషల్ అంట. అంత పొద్దుపోయినా కానమ్మా కాలనీలోకి వచ్చేవాడు అక్క ఇక్కడికి వెళ్తే అన్నం ఉండదు, కూర ఉంటుంది, పట్టుకుని అన్నం పెట్టిద్ది అని అని వస్తారు. ఇప్పుడు ఒకసారి మూత తీయమంటారా? అవసరం లేదా? తీస్తాను. టమాటాలు ఉడకాలన్నమాట మెత్తగా. మూత వేసేనా? కొంచెం పెట్టేస్తారేమో.
ఇప్పుడైతే మూత తీసుకుంటున్నావు ఒకసారి. ఇప్పుడందరూ ఏమి వేయాలమ్మా? కరేపాకు వేసి బాగుంది కూర, బాగా ఉడుకుతుంది. అలాగన్ని మెత్తగా ఉడికిపోవాలి. ఓకేనా? ఉడికిపోవాలి, ఉడికిపోవాలి. ఏ కా రాదు. కనబడుతుందా? పసుపు వేస్తున్నాను. ఎక్కువేనమ్మా పసుపు? తక్కువేనా? చూడు కూరని బట్టి వేసుకో. కారం వేస్తున్నాను, పసుపు వేసాను, కారం వేస్తాను. కారం ఉప్పు వేశారు, పసుపు వేశారు, కారం వేశారు, కారం వేశారు. అల్లం అమ్మా, అల్లం వేయాలి. చాలా ఈజీగా వండేస్తున్నారు మరియమ్మ గారు. అల్లం వేస్తున్నాం, అల్లం, చిన్నులపాయలు, చెక్క, లవంగాలు అన్ని కలిపి పేస్ట్. అది కలిపి బాగుంది, మంచి వాసన వస్తుంది. గుమగుమలాడుతుంది అనమాట. నీళ్ళు అక్కడ గ్లాస్ చూడు ఉందా? మగ్గిన తర్వాత కూర, మగ్గిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు అన్ని మగ్గిన తర్వాత, కారం మగ్గిన తర్వాత నీళ్ళు వేస్తున్నా. సరమ్మా, మూతైనా కరేపాకు వేస్తా? అది కానీ వేస్తావా? కొత్తిమీర కానీ? కొద్దిగా మగ్గిన తర్వాత, మగ్గిన తర్వాత వేస్తారు కొత్తిమీర. కొత్తిమీర మగ్గిన తర్వాత కొత్తిమీర వేస్తాం. కోత వచ్చిందమ్మా? కోత వచ్చింది. అది శుభ్ర వచ్చింది, తెచ్చి ఇచ్చింది ఇందాక. కొత్తిమీర కావాలంటే కడిగాను, కడిగే పెట్టాను. అందులో ఇంకెందుకు ఎంట్లో కావాలి పంపిస్తానని చెప్పి పంపించింది. మన దొడ్లో కొత్తిమీర అయిపోయింది, నిన్న కోసేసాను. మళ్ళీ రావాలి ఎక్స్బిల్లు. వేస్తావు ఇప్పుడు? గ్యాస్ పొయ్యి మీద అయితే ఇంతసేపు తొందరగా అవ్వదు. గ్యాస్ మీద కంటే రుచి ఎక్కువ, తక్కువ కానీ చెప్పు. తీస్తున్నాను, కూర మగ్గిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నాము, కొత్తిమీర వేస్తున్నాము. చేసిన తర్వాత కొద్దిసేపు మగ్గాలా? కొద్దిసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత దించేసుకోవటమే, దించేసుకోవటమే, దించేసుకోవటం. అక్కడ వీడియోలు ఇదిగోండి, ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు. సరిపోయింది ఉప్పు? సరిపోయిందండి. కారం సరిపోయింది. రుచిగా ఉంది కూర, రుచిగా ఉందా? నేను కూడా చూసాను ఇప్పుడు కూర ఎలా వండారన్నది. ఇంకా దగ్గరికంటే ఎగిరితే దింపేసుకోవటమే, ఇంకేం వేసే పని లేదు. ఇంకేం లేదు, ఇంకేసే పని లేదు. అన్ని పెట్టు.
మరి ఇక కూర అయితే దగ్గరికి వచ్చేసింది. ఈ కూర కూడా తినమని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదమ్మా. చెప్తున్నారు ఎక్కువ మంచిదని. మొన్న ఒక పేషెంట్ ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ బీఫ్ తింటానంట, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి, చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి, ఏమైనా యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి గట్టను బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అంట కదా. పనిచేస్తున్నారమ్మా, బాగా పనిచేస్తుంది. నిమ్మకి గడ బనికి వచ్చింది, నిమ్మకి నిమ్మకి గడ బనికి వచ్చింది. నిమ్మున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది, ఉపయోగపడుద్ది. ఎక్కువ తినమంటారు, తినమంటున్నారు. ఎలాంటి వాళ్ళు అయినా సరే తినాల్సిందే కూర, తింటే బాగుంటుంది అని చెప్తున్నారు. ఉడికిపోయినట్టే ఉడికింది, ఉడికింది. కూర బాగుందండి, ముక్క కూడా బాగా ఉడికింది, గుజ్జుగా ఉంది, తేలుతుంది, బాగుంది. ముక్క కూడా ఉడికింది అంటే సింపుల్గా చక్క తొందరగా అయిపోయింది, అయిపోయింది. బాగుండు. మంగళగిరి స్పెషల్ అన్నమాట, మంగళగిరి స్పెషల్. మా అత్తగారు నేర్పించిందమ్మా పొన్నూరులో. మీ అత్తగారు నేర్పించారా? మరి చూసారు కదండి వీడియో, మరి కూర అయితే మరి చాలా మంది అడుగుతున్నారు కదా, మరి బీఫ్ కర్రీ అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్ అండి.